నేపథ్యం కల కథలతో జీ తెలుగులో ప్రసారమవుతున్న రామసక్కని సీత సీరియల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఇదే సీరియల్లో రామరాజు పాత్రలో నటిస్తున్న నందకిషోర్ తన అందంతో అభినయంతో తెలుగు ఆడియన్స్ ని బాగా మెప్పిస్తున్నాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జన్మించిన నందకిషోర్ ఇంటి పేరు ధూళిపాళ. నందకిషోర్ తండ్రి వెంకటరమణ రైల్వే ఉద్యోగి కావడంతో హైదరాబాద్కి బదిలీ కావడంతో అక్కడే స్థిరపడ్డారు. తల్లి శారద గృహిణి. నందకిషోర్కి ఇద్దరు అన్నయ్యలున్నారు. నందకిషోర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ గరికపాటి ఉదయభాను నిర్వహించే భూమిక థియేటర్స్ గ్రూప్లో చేరి చాలా నాటకాలు వేశారు. దూరదర్శన్లో వెలుగు నీడలు సీరియల్ ద్వారా విలన్గా ఎంట్రీ ఇచ్చిన నందకిషోర్ అంకురం సీరియల్లో సైడ్ క్యారెక్టర్గా నటించారు. స్రవంతి సీరియల్లో నటించడంతో మంచి గుర్తింపు పేరు వచ్చాయి. శుభలేఖ, మంచుపల్లవి, కాంచనగంగ, శ్రీమతి, కళ్యాణం, రామసీత, సూర్యవంశం, డాక్టర్ చక్రవర్తి ఇలా పలు సీరియల్స్లో చేశారు. ఇక ద్రోణ, ఘర్షణ, వర్షం వంటి మూవీస్లో నందకిషోర్ చిన్న చిన్న పాత్రల్లో నటించారు. తండ్రికి యాక్టింగ్ అంటే ఇష్టం కావడంతో నాటకాలు వేసేవారు. యాక్టర్, సింగర్, యాంకర్, ప్లేయర్గా రాణిస్తున్నాడు. తండ్రితో పాటు కొడుకు కూడా వెళ్ళేవాడు. అలా 7వ తరగతి సమయంలోనే బంగారు గడ్డం నాటకంలో బాలనటుడిగా చేశారు. చిన్నదన నుంచి ఆటపాటల్లో బాగా ఉండేవారు. ఇక నందకిషోర్కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే మంచిగా ఫ్యామిలీ నేపథ్యం ఉన్న కథలతో మరి జీ తెలుగులో రామసక్కని సీతలో ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాడు నందకిషోర్. అందుకే ఆయనకి బుల్లితెరలో మంచి పేరు కూడా ఉంది. అలాగే వెండితెరపై కూడా ఆ పేరు నిలబెట్టుకోవడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారట. ఆల్ ద బెస్ట్ నంద. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.